గులాబీ పూజ అండి. సమాధులు ఆహ్వానం కలుపుతున్నారు. కార్యక్రమానికి వచ్చుతున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే చంద్రమోహన్ ప్రభాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఎమ్మెల్యే గారికి శ్రీమతి శ్రీ పుష్పపతి గారు మన ఎమ్మెల్యే గారు సత్కరించుతున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సభకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా పాఠశాల సిబ్బంది తరఫున మా తరఫున మా నమస్కారములండి. ఈ కార్యక్రమానికి వచ్చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ కిట్స్ సరఫరా చేయడానికి వచ్చినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్ని మాట్లాడవలసిందిగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారు శ్రీమతి టి పుష్పావతి గారికి, ఎంఈఓ 1 నరసింహమూర్తి గారికి, ఎంఈఓ 2 వెంకటరమణ గారికి, ఎండిఓ సూర్యకుమార్ గారికి, ఎంఆర్ఓ భవన్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సహచర ప్రజాసేవకులకు, కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యముగా ఈ యొక్క స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాలబాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఈనాడు ప్రభుత్వ పాఠశాలలంటే ఒక చిన్నతనం, వేరే భావం. దీంట్లో చదువుకుంటే మంచి చదువులు మా పిల్లలు చదవలేవుడేమో అనేటువంటి భావనలో ఈనాడు తల్లిదండ్రులు ఆలోచన విధానం మారడంతో కాలక్రమేణా మన యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంది. ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయునిలు కానీ మీరు సమూలనంగా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పి కన్విన్స్ చేసి పర్సంటేజ్ యొక్క పాస్ పర్సంటేజ్ శాతాన్ని కానీ పిల్లల యొక్క ప్రతిభను కానీ మీరు బయటికి తీసి మీరు కష్టపడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వస్తే స్కూల్ మెయింటైన్ అవుతుంది, పేదవారికి తక్కువ ఖర్చుతో మరి విద్యని నేర్పించినటువంటి విద్యాదాతలు అవుతారు ఉపాధ్యాయులు. మీ పిల్లల్ని ఏ విధంగా అయితే తాపత్రయపడి మీరు చదివిస్తూ ఉన్నారో, మీ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి మీ పిల్లలుగా భావించి ఎవరైనా డల్గా ఉంటే ప్రైవేట్ క్లాసులు పెట్టించి పేరెంట్స్ మీటింగ్ పెట్టించి పేరెంట్స్ని కూడా పిలిపించి పిల్లలకే కాదు పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సమయానికి స్కూల్కి రాకపోతేనో లేదంటే వారం రెండు మూడు రోజులు ఇగ్గొడుతూ ఉంటేనో మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని అవసరమైతే పని కట్టుకునైనా సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని తోటి విద్యార్థులు వాళ్ళ ద్వారా అయినా సరే వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి బడి పిల్లలందరూ కూడా బళ్ళు ఉండే విధంగా మొదట చర్య తీసుకోవాలి. దాని తర్వాత పిల్లలకి ఏ విధంగా చెబితే మీరు అవగాహన చేసుకుంటున్నారో కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళ యొక్క అవగాహనని
చేసుకోలేకపోతున్నారు అని మీరు అనుకుని భావిస్తే, వాళ్ళకి వేరే స్టైల్లో ఎలా చెబితే వాళ్ళు బురకెక్కగలుగుతుందో, దాని యొక్క విలువ తెలుస్తుందో తెలిసే విధంగా మీరు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎరిగి మీరు విద్యని వాళ్ళకి నేర్పించడం కూడా దానికైనా మరి విలువైందని నేను భావిస్తున్నా. ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయాలి. మీరు ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, సహాయం చేసిన వారికి, చేయనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మీ యొక్క బాధ్యతని, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఎడారి కాకుండా, అన్యాక్రాంతం కాకుండా, అస్తమయం సమయంలో మళ్ళీ ఉదయాన్ని చూపించినటువంటి మీ తెగువకు కానీ, మీ పోరాటానికి కానీ కొంతమంది బయటపడవచ్చు, కొంతమంది బయట చెప్పలేకపోవచ్చు, కానీ మీ అందరి తాలూకా యొక్క భావాలను మాత్రం, రాష్ట్ర ప్రజల యొక్క భావాల్ని మరి తెలియజేసి దానికి తగినట్లుగా ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అవటానికి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావటానికి భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తద్వారా మనము ఒక్క స్కూల్ విషయంలోనే కాదు, రోడ్లే కాదు, విద్యుత్తే కాదు, అనేక రంగాలు, ఉపాధి రంగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోయాం. అన్ని రంగాల్లో కూడా మన అభివృద్ధి సాధించాలి. సర్వశిక్షాభ్యానానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగం వాళ్ళని పిలిపించాలి. ఎంఈఓలు వాళ్ళని తీసుకురావాలి. గ్రౌండ్లో ఎంత వర్షం పడినప్పటికి కూడా నీటి బొట్టు నీరు కూడా నిలబడటానికి వీల్లేదు. దానివల్ల దోమలు వస్తాయి, స్మెల్ వస్తుంది, దాంతోపాటు పిల్లలు ఆడుకుంటానికి కానీ వీలు పడదు, లేదంటే జారి పడిపోయి దెబ్బలు తగిలేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇది స్కూలు మరి కాంపౌండ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇది. దీన్ని తప్పనిసరిగా ముందు గ్రౌండ్ని ఆధునీకరించాలి. కొంతేదో కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుంది, మరి ఎక్కడ వరకు జరుగుతుంది, అవి ఎప్పట్లో పూర్తవుతాయి అనేది మండలం వైజ్గా ఆ స్టేటస్ అంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ఊర్లో ఏం జరుగుతుంది, దానిలో ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతాయి అనే విషయాలు. ఎందుకంటే 5 ఏళ్ళు మాకు ఎవరికి, మా నాయకులకు కానీ మాకు కానీ మండలంతో టచ్ లేకుండా పోయింది కాబట్టి, మరి ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి మాకు 2-3 నెలలు సమయం పడుతుంది. మరి అన్ని బుక్స్ కూడా అందజేయండి. ఇంకా రిమైనింగ్ బుక్స్ కూడా రాలేదని చెప్పి ఇక్కడ మీరు లెక్కలు చెప్తా ఉన్నారు, అవి కూడా త్వరితగతిన వచ్చే విధంగా మీరు కృషి చేసి సకాలంలో ఇవ్వవలసినవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మిడ్ డే మీల్స్ కూడా నేను సర్ప్రైజ్ విజిట్కి వస్తాను. ఎక్కడ తేడా జరిగినా, అవకతవకలు జరిగినా, ఎక్కడ నీట్నెస్ లేకపోయినా, ఏది తేడా ఉన్నా కానీ సహించే మనిషిని కాను. నాతో అనిపించుకోవద్దు, ఆ పరిస్థితి మీరు ఎవరు దహించి తెచ్చుకోవద్దండి. మీరు క్రమశిక్షణగా పనిచేయండి. మాలో ఏమన్నా లోపం ఉంటే మాకు తెలియజేయండి. మా నాయకుల్లో లోపం ఉన్నా, మాలో లోపం ఉన్నా, మేము కూడా చక్కదిద్దుకుంటాం. సరైనటువంటి పరిపాలన మీకు అందే విధంగా ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి, ఇటు అధికారులకి మధ్యలో వంతులు నాటడం మేము లేకపోతే కనెక్టివిటీ పోద్ది. కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ లేకపోతే ఈ పక్కన ఎంత బారు బ్రిడ్జ్ కట్టినా, ఆ పక్కన ఎంత బారు బ్రిడ్జ్ కట్టినా అది అసలు లేకపోతే ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు, ప్రజలు ఏం చేయలేరు. కాబట్టి కనెక్టివిటీని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది జాగ్రత్తగా మెయింటైన్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయునికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఇది ఎన్ని రోజుల్లో రమణ ఈ పనులు పూర్తి చేస్తారు ఎంఈఓ గారు? 2-1 ఇద్దరు ఎందుకు ఎవరు చెప్పారు మీకు అన్నమాట? నెంబర్ కాదు, ఇమీడియట్లీ రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవ్వాలి, రేపటి నుంచి స్టార్ట్ అవ్వాలి, నాకు 1 మంత్లో ఓపెనింగ్ ఇవ్వాలి.
మనమందరం దీనికి ఎక్కడి నుంచి మనం ఫండ్స్ వాడతాం, ఎలా వాడతాం, ఈ గ్రౌండ్ కూడా నాకు క్లియర్ అయిపోవాలి. ఓకే, హలో, నువ్వు ఏదో తహసీల్దార్ చేసినావా? ఏం కుమారశేఖర్ గారు, ఈ అప్పనవీడు స్కూల్లో అమౌంట్ ఉందంట, దీన్ని ఆపమన్నారంట, బిల్డింగ్ సగం కట్టి ఆపారు. రేపు పొద్దున మీరు సాయంత్రం కల్లా మొత్తం నాకు నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి స్కూల్స్ వాటి పరిస్థితి, ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఎక్కడ లేవు, ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టారో మొత్తం డీటెయిల్గా మేము ఇంజనీరింగ్ సెక్షన్ తీసుకుని రండి. ఓకే, నమస్కారం, థ్యాంక్ యూ అమ్మా, అందరికీ నమస్కారం. పిల్లలు ఎలా ఉన్నారు? బట్టి పట్టండి. ఓకే, ఫ్రీ కార్డ్ కూడా వేయండి మేడం. ఓకే సార్.